నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు అశ్విన్ కుమార్, ఫైనాన్షియల్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. చాలామందికి ఒక టాపిక్ గురించి చెప్పాలని చాలా రోజులు చూస్తున్నాను. సో ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్, ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో దాని పేరే 0% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బ్యాక్. కొంచెం నేమ్ చూస్తే విచిత్రంగా కనబడుతుంది, ఇదేంటి 0% హోమ్ లోన్, ఇది ఎక్కడ ఉండదు కదా, బ్యాంక్ వాళ్ళు అట్లా ఇస్తున్నారు అనేది కొద్దిగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా మీరు నోట్ చేసేసుకోండి, పేపర్ పెన్ పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్లో మీకు యూస్ఫుల్ ఉంటుంది. రాసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంటుంది హో ఏంటా అనేసి. సో చాలామంది ఇల్లు కొనేటప్పుడు ఏముంటుందంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈఎంఐ ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే ఇది ఒక కొత్త లాజిక్, అంటే ఈ దీంట్లో ఏముంటుందంటే మనకు పెట్టిన ఇంట్రెస్ట్, అరే మనం కట్టిన ఇంట్రెస్ట్ మనకు వస్తే ఎలా ఉంటుంది అనే ఒక డిఫరెంట్ టాపిక్ అనమాట. సో మనం బ్యాంకులో కానీ ఏదైనా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏముంటుందంటే ప్రిన్సిపల్ ఉంటుంది. సో నాకు కావాల్సిన అమౌంట్ అప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 25 lakhs, నార్మల్ పర్సన్ ఇల్లు కొనాలంటే ఏం చేస్తానంటే అమ్మ 50 lakhs ఇవాళ రేపు ప్రజెంట్గా చాలా రేట్స్ ఉన్నాయి కాబట్టి 25 lakhs ఆఫ్ అమౌంట్ చూద్దాం. సో ఒక ప్రిన్సిపల్ 25 lakhs నేను తీసుకుంటే దానికి నాకు పడే ఈఎంఐ ఎంత అంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ అంటే 21,696, అంటే నేను ఒక నెలకు ఎవ్రీ మంత్ 21,696 కడుతూ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ కడతాను? సో అదొక టోటల్ ఈఎంఐ టు బి పేడ్ ఓవర్ 20 ఇయర్స్, అంటే 25 సంవత్సరాల వరకు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈఎంఐ కడుతూ ఉన్నాను. సో ఓవరాల్గా అంటే నాకు బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ ఎంత, 25 lakhs ప్లస్ ఈ 52,06,939 అంటే ఏంటి, దీంట్లో ఇంట్రెస్ట్తో కలిపి మీకు ఇంత అమౌంట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో నేను ఎక్స్ట్రా ఎంత కడుతున్నాను అనే లాజిక్ అంటే హెన్స్ టోటల్ ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఇన్ రూపీస్, నేను బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ కాకుండా నా నుంచి అంటే నా ఎక్స్ట్రా అమౌంట్, మై ఎక్స్ట్రా అమౌంట్ ఐఎమ్ గోయింగ్ టు పే ఈజ్ అరౌండ్ 27,06,933, అంటే ఇంత అమౌంట్ నేను బ్యాంకుకి ఎక్స్ట్రా కడుతున్నాను. దానివల్ల నాకు ఇంటికి ఇంత అమౌంట్ నా ఎక్స్ట్రా కట్టాలంటే ఇది చాలా కష్టం, ఎందుకంటే చాలామంది 27 lakhs నేను కడుతున్నాను కదా, ఈ అమౌంట్ నాకు రిటర్న్గా వస్తే అని ఒక లాజిక్ ఒక చాలామందికి ఉంటుంది. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక సేమ్ ఇదే లాజిక్, దీన్ని ఎట్లా అయితే ఈ ఈఎంఐ ఉందో, ఈఎంఐ ఎంతైతే అమౌంట్ ఉందో మీకు ప్లస్ ప్రిన్సిపల్ ఎంత 25 lakhs ఉందో, సింపుల్ లాజిక్ ఏం చేస్తానంటే ఈ 25 lakhs మీద 0.1%, అంటే ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 2,500, ఈ అమౌంట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను. సేమ్ లాజిక్, అంటే ఇది ఎందుకు మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ వల్ల మీకు వచ్చే లాజిక్ ఏంటంటే బెస్ట్ రిటర్న్స్, గ్యారంటీ రిటర్న్స్ అని లాంగ్ టర్మ్లో ఆల్రెడీ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. సో నేనేం చేస్తున్నాను ప్రిన్సిపల్ అమౌంట్ మీద 0.1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఇస్ అరౌండ్ 2,500, అంటే నా ఈఎంఐ ఎంత ఉంటుంది, 21,696 ఉంది కదా, దీన్ని కొద్దిగా యాడ్ చేసేసుకొని నేను ఏం చేస్తున్నానంటే నా అమౌంట్ ఇది కూడా యాడ్ చేసేసి నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ నాకు ఇంత ఉంటుంది అనేసి ఐఎమ్ క్యాల్కులేటింగ్ దిట్. సో నేను మంత్లీ ఏం చేస్తున్నాను, మినిమం మంత్లీ ఎస్ఐపి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఎంత, 2,500 ఆఫ్ 0.1% ఆఫ్ మై ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్లో ఇంత అమౌంట్ తీసుకున్నాను. సో టోటల్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఓవర్ 20 ఇయర్స్. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఎలాగో నేను హోమ్ లోన్ ఈఎంఐ ఎవ్రీ మంత్ కడతాను, ఎన్ని ఇయర్స్ కడతాను, 20 ఇయర్స్ వరకు కడుతూ ఉంటాను. సో 20 ఇయర్స్ వరకు ఈఎంఐ ఇంత ఈఎంఐ కడుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎక్స్ట్రా అమౌంట్ 2,500 అమౌంట్ కూడా సేమ్ అదే డ్యూరేషన్ వరకు కడుతూ ఉంటాను. ఆ కట్టడం వల్ల ఏం ఉపయోగం అంటే నేను ఎంత కడుతున్నాను, 6 lakhs rupees కడుతున్నాను. సో 6 lakhs అమౌంట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండి, బ్యాంక్ కట్టలేదు, దిస్ ఈజ్ మై ఓన్ అమౌంట్. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది నా అమౌంట్, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇంట్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్లో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, సో ఆ కాన్సెప్ట్ వేరే అనమాట. సో టోటల్ నేను ఎంత కడుతున్నాను, 6 lakhs ఐఎమ్ పేయింగ్ ఇన్ ఈఎంఐ బేస్డ్ ఎస్ఐపి మోడ్లో మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను. సో ఫైనల్ వాల్యూ నాకు ఎస్ఐపి ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎంత వస్తుంది అంటే 33,17,684. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇదేంటి ఇంత పర్సెంట్ వస్తుందా, అసలు నిజంగా వస్తుందా అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సో ఇది ఎంత పర్సెంట్ అంటే క్యాపిటల్ అప్రిసియేషన్. ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎస్ఐపి ఆఫ్టర్ 20 ఇయర్స్ ఎంత వస్తుంది, 33,17,684. నేను ఎంత కట్టాను, ఓన్లీ హ్యావ్ పేడ్ 6 lakhs, రిమైనింగ్ ఎంత వచ్చింది నాకు రిటర్న్స్, 27,17,684, విచ్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్. ఇది ఎంత వస్తుందంటే ఎస్ఐపి అజ్యూమ్ రేట్ ఆఫ్ రిటర్న్ 16.16% సిఏజీఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఈ అమౌంట్ ఇది నిజంగా ఫ్యాక్ట్ వస్తుందా అంటే ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇప్పటివరకు మీరు మామూలుగా ఎవరైనా హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు మామూలుగా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయకపోవచ్చు. చాలా రోజులు మీరు చూస్తూ ఉంటే ఎక్కువ ఏం చేస్తుంటారంటే మ్యూచువల్ ఫండ్ హోమ్ లోన్ అయితే తీసేసుకుంటాము, కానీ ఈ కాన్సెప్ట్ అనేది జనరల్గా ఎవరికి తెలియదు. అంటే ఏం చేస్తున్నాం మనము, సేమ్ ఇదే అమౌంట్ అంటే ఒక ఈఎంఐ అమౌంట్ 21,696 ఉన్న అమౌంట్ని నేనేం చేస్తున్నాను, దీనికి కొద్దిగా అడిషనల్గా ఈ అమౌంట్ పెడుతున్నాను. ఎందుకు ఈ అమౌంట్ నాకు ఎక్స్ట్రా వస్తుంది, ఈ అమౌంట్ నాకు రావడానికి 27,06,933 rupees ఏదైతే ఉందో ఆ అమౌంట్ నేను రిట్రీవ్ చేసుకున్నాను. ఎట్లా రిట్రీవ్ చేసుకున్నాను, త్రూ ఈ మ్యూచువల్ ఫండ్. సో సింపుల్గా ఇప్పుడు ఈ బోర్డ్ చూస్తుంటే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఈ ఎక్స్ట్రా టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ నేను ఏం చేస్తున్నాను, బ్యాంక్ పే చేస్తున్నాను, ఇది నా కస్టమర్ జీతం అంటే నా అమౌంట్ కాబట్టి నేను దీన్ని రిట్రీవ్ చేయాలంటే ఈ లాజిక్ ఈ పార్ట్, ఇది బ్యాంక్ వెళ్తుంది అమౌంట్. సో దిస్ అమౌంట్
నేను ఈ అమౌంట్ ఎక్కడ పెడుతున్నాను, ఈ 25 లక్షలు ఈ ఇంటి గురించి పెడుతున్నాను, బట్ ఈ అమౌంట్ ఇంటికి పెట్టినప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ? జీరో. బట్ అదే అమౌంట్ ఈ ఇంట్రెస్ట్ ఏదైతే నేను పెడుతున్నానో ఈ అమౌంట్ నాకు రిట్రీవ్ ఏ కాన్సెప్ట్లో వస్తుంది? ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి బేస్లో పెట్టుకుంటే జస్ట్ ఏంటి 0.1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ నేను తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను. పెట్టిన దాంట్లో ఏంటి, నాకు 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 33 లక్షలు నా టోటల్ ఫండ్ వాల్యూ అవుతుంది. అంటే 33,70,684. దీంట్లో నాకు వచ్చిన రిటర్న్స్ ఎంత? 27,17,684. ఇక్కడ నేను ఎంత కడుతున్నాను ఇంట్రెస్ట్? 27,06,933. ఓకే, 939 కడుతున్నాను. అంటే ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, నా ఇంట్రెస్ట్ నాకు కాపాడుకోవాలంటే ఈ రిటర్న్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ, ఈ అమౌంట్ ఎక్కడికి పోవట్లేదు. ఈ అమౌంట్ ఎవరి అమౌంటు? ఇది మీ అమౌంటే. జనరల్గా ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఎక్కువ మంది ఎవరైతే నేను ఈ కాన్సెప్ట్ కొంతమంది చెప్పినప్పుడు, సార్ 0% ఇంట్రెస్ట్ బ్యాక్ హోమ్ లోన్ ఉన్నప్పుడు అది రాదయ్యా అని చాలామంది ఎక్కువ మంది చెప్పారు, నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో. లేదు సార్ ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది అన్నప్పుడు, వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్ వేసి చూపించిన తర్వాత ఇది నిజమా అన్నప్పుడు, మీరు క్యాలిక్యులేషన్ మీరు మామూలుగా మీరు ఎక్సెల్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైనా డౌట్ ఉన్నప్పుడు మీరు ఎక్సెల్లో కానీ ఏదైనా ఈ క్యాలిక్యులేషన్ తీసుకున్నా కానీ మీకు దాంట్లో కనబడుతుంది ఏంటంటే, ఓహో ఇది కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ నిజంగా వస్తుందా, మ్యూచువల్ ఫండ్లో ఇంత రిటర్న్స్ ఉన్నాయా? ఎస్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అయితే ఇంకొక లాజిక్ ఉంటుంది, ఇది ఇన్ని ఇయర్స్ కడుతూ ఉన్నాం కదా, ఇది 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 మ్యాండేటరీ. అంటే ఈఎంఐ అయితే ఈఎంఐ మనం ఏం చేస్తున్నాము, 21,696 ఈజ్ ఎ మస్ట్. అంటే మనం ఎట్లాగైనా 20 ఇయర్స్ కట్టాలి కదా. కడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ అమౌంట్ మనకి ఎంతైతే కట్టాలో 52 లాక్స్ మనం ఎక్స్ట్రా కడుతున్నాం. సో ఈ పీరియడ్ ఈ ఈఎంఐ కంటిన్యూగా కడుతున్నప్పుడు జస్ట్ ఈ 2,500 ఎక్స్ట్రా కట్టుకోండి అంతే. ఆర్ మీరేం చేయండి అంటే ఇంకొక లాజిక్ దీంట్లో చెప్తాను, ఎవ్రీ మంత్ 2,500 కడుతున్నారు కాబట్టి మీరు కట్టేది ఓన్లీ 1 ఇయరే, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు 1 ఇయర్ కోసమే కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంది, మీ సాలరీ ఇంక్రీజ్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేయండి, దీన్ని ఏం చేయండి, దీనిదే కాన్సెప్ట్ ఎస్ఐపి టాప్ అప్ అని పెట్టుకోండి. అంటే 2,500 మీరు ఏం చేయండి, ఇంకో 2,500 యాడ్ చేస్తూ ఉండండి. సింపుల్గా ఎస్ఐపి టాప్ అప్ ఏం చేస్తుందంటే, ఈ ఫస్ట్ 1 ఇయర్కి 2,500 తీసుకొని నెక్స్ట్ ఇయర్ మనం ఎస్ఐపి టాప్ అప్ ఎంత చేస్తామో ఆ అమౌంట్ తీసుకుంటుంది. సెకండ్ ఇయర్ ఆ 2,500 మళ్ళీ యాడ్ అవుతూ పోతుంది. దానివల్ల బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే మీరు ఈ 27,17,684 20 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఈ సేమ్ ఈ బ్యాంక్ హోమ్ లోన్ కట్టినంత పీరియడ్ నేను ఎందుకు వెయిట్ చేయాలి, అంతకుముందు నాకు అమౌంట్ వస్తే బాగుంటుంది కదా, సో దట్ నేను లోన్ రీపేమెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి, ఎస్ఐపి టాప్ అప్ చేయండి. ఇదే అమౌంట్ ఈ 2,500 ఉన్న అమౌంట్కి మీరు ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ కడుతున్నారు కాబట్టి ఎవ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటుంది. అంటే 13th మంత్కి ఏమవుతుంది, టాప్ అప్ ఒక 2,500 ఎక్స్ట్రా పెట్టండి. సో అప్పుడేమవుతుంది, 5,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2,500 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దానివల్ల మీరు ఏం చేస్తున్నారంటే, ఈ 20 ఇయర్స్ పే చేసే అవసరం లేదు. మీరు ఆ ఫండ్ వాల్యూ 15 ఇయర్స్లో మీరు చూస్తూ ఉండండి. 15 ఇయర్స్ అట్లీస్ట్ ఒక 12% సిఏజీఆర్ రిటర్న్స్ వచ్చినా మీకు ఈ అమౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు అంటే, ఎక్కువ మంది నాకు ఈ కాన్సెప్ట్ వల్ల ఎక్కువ ఈ ఇంట్రెస్ట్ రిటర్న్ ఈ 27,06,000 ఏదైతే 933 రూపీస్ ఉందో ఈ అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేస్తుంది. దిస్ అమౌంట్ వాట్ ఎవర్ ఐఎమ్ పేయింగ్, ఐఎమ్ గెటింగ్ దిస్ మై ఎక్స్ట్రా పెయిడ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ నాకు రిటర్న్గా వస్తుంది. ఎక్కడ నుంచి వస్తుంది? ఈ కాన్సెప్ట్ వల్ల. అంటే 27,17,684 నాకు ఇక్కడ పెట్టిన అమౌంట్ కంటే నాకు ఇక్కడ వస్తుంది. ఈ అమౌంట్ ఏదైతే చూస్తున్నారో ఇది మీ అమౌంటే, ఇది మీకు వచ్చిన అమౌంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వాల్యూ ఏదైతే ఈ ఫండ్ వాల్యూ మీకు రిటర్న్గా వస్తుంది. ఈ కాన్సెప్ట్ జనరల్గా ఐటీ ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరెవరైతే హోమ్ లోన్ తీసుకుంటున్నారో, స్పెషల్గా యంగ్స్టర్స్, ఎందుకంటే చాలామంది నేను చూసిన క్లయింట్లో ఏంటంటే ఏం చేస్తున్నారంటే హోమ్ లోన్ తీసుకున్నాను సార్ అన్నారు. ఓకే, వెరీ గుడ్. మరి హోమ్ లోన్ ఈ కాన్సెప్ట్ 0% ఇంట్రెస్ట్ బ్యాక్ ఏదైనా మీరు ట్రై చేశారా అంటే, ఇది ఏంటంటే కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. ఎలా అంటే, ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను యాక్చువల్లీ ఒక 5 మెంబర్స్లో చెప్తే ఒక 3 తీసుకున్నారు ఆల్రెడీ. ఇది సేమ్ ఇదే కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సేమ్ ఇదే కాన్సెప్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమై ఎక్కువ ఉంది అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా 25. ఇది నార్మల్గా 25 లాక్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే ఈవెన్ 18,000 పర్ మంత్ కానీ ఆరు ఏదైనా సంపాదించుకునే పర్సన్ కూడా నాకు ఒక ఇల్లు తీసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది, అరే నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి వల్ల నాకు రేపు ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా ఇల్లు. చాలామంది దీన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచిస్తున్నారు, ఇల్లుని ఏదైతే ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచిస్తున్నారో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఓన్ హౌస్. ఈ అమౌంట్ మీకు వస్తుంది, ఈ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దిస్ ఈజ్ ఆల్ యువర్ ఓన్ అమౌంట్. ఓన్లీ మీరు 6 లాక్స్ కట్టారు, మీరు 6 లాక్స్ కట్టిన అమౌంట్లో మీకు ఎంత వస్తుంది, 33 లాక్స్ రిటర్న్. ఈ రిటర్న్లో మీ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, 27,17,000. సో దిస్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఏంటంటే ఎవరైతే ఈ వీడియో కానీ చూస్తున్నారో మీరు ఆల్రెడీ ట్రై చేసి చూడండి, మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి దీంట్లో ఈ గ్యారంటీ. సో 0% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బ్యాక్ అనే కాన్సెప్ట్ విల్ డెఫినెట్లీ వర్క్. మీరు ఏవైతే హోమ్ లోన్ తీసుకున్నారో దయచేసి ఈ ఎస్ఐపి కాన్సెప్ట్ వెళ్ళండి. దీంతోపాటు ఎస్ఐపి టాప్అప్ మర్చిపోకుండా మీరు ఎస్ఐపి టాప్అప్ చేసి చూడండి. సో దట్ మీరు ఈ అమౌంట్ చాలా షార్ట్ అమౌంటే, ఇది వితిన్ 15 ఇయర్స్లో మీరు మీ అమౌంట్ ఇది మీ గోల్ అచీవ్ అవుతుంది. ఆ రిటర్న్ ఏదైతే వేరే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో దాని మీద హోమ్ లోన్కి రీపేమెంట్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.